హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నాం కదా మీకు స్టేటస్ అనేది. సో మీకు ఈ విధంగా మీకు ఫ్రంట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇందాక పాన్ కార్డ్ అప్లై చేసేసారు కాబట్టి మీకు కింద అయినా కానీ స్టేటస్ అని కనిపించింది. మీరు దాని మీద క్లిక్ చేసినా కానీ మీకు ఇందాక నేను చూపించిన పేజ్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మీరు బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో మీరు ఇక్కడ గెట్ ప్యాన్ అని కనిపిస్తుంది, న్యూ ప్యాన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇక్కడ మీరు చూడండి చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ ప్యాన్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినా కానీ దీని మీద మీకు సో మీకు ఆ పేజ్ అనేది తీసుకొని వెళ్తుంది. ఫ్రెండ్స్ మీకు ఈ పేజ్ అనేది వచ్చేస్తుంది చెక్ స్టేటస్ కానివ్వండి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు పాన్ కార్డుకి సంబంధించిన ఈ పేజ్ అనేది మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు విధంగా మీరు మొదటి మీరు బ్యాక్ వెళ్ళిపోయేసి డైరెక్ట్గా ఫస్ట్ పేజ్లోనే మీరు చెక్ స్టేటస్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇందాక పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత కింద మీకు చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఈ 2000 మీరైతే స్టేటస్ కానీ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేస్తలిక మీరు మీ 12 డిజిట్ల ఆధార్ నెంబరు. సో ఆధార్ నెంబర్ అనేది 12 డిజిట్స్ అయితే ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాప్చా కోడ్ ఇక్కడ అంటే మీకు అక్కడ ఏ క్యాప్చా కోడ్ కనిపిస్తే ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు రెడ్ మార్క్లో సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, మీరు వెంటనే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద మీరు వెంటనే క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఒక సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెకండ్ పేజ్లో మనకు వచ్చేస్తలకే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఈ విధంగా మీకు ఫస్ట్ 2 నెంబర్లు ఆ తర్వాత మీకు ఇంటూలాగా కనిపించి లాస్ట్ 2 నెంబర్లు అయితే చూపిస్తుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. సో ఎవరికైతే మీ ఇందాకే మీకు చెప్పాను కదా, మీరు ఆధార్ నెంబర్తో కానివ్వండి పాన్ కార్డ్తో కానీ మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది మళ్ళీ సెకండ్ టైం వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీ యొక్క ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది అది రెడ్ బాక్స్లో. సో ఇక్కడ నేనైతే మీకు రెడ్ బాక్స్ లాగా చూపించాను. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, మీకు జూమ్ చేశాను చూడండి. ఇక్కడ మీరు ఎంటర్ ఓటీపీ అనేది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత సో మీకు అయితే ఇక్కడైతే చూడండి పాన్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో పాన్ స్టేటస్ ఫర్ ఆధార్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తలకి మీకు ఆధార్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీ ఇక్కడ వచ్చేస్తలకి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో పాన్ అలాట్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో కొంతమందికి వచ్చేస్తలకి ఇది 1 డేలో జరగవచ్చు, లేకపోతే 1 అవర్లో కూడా కొంతమందికి పాన్ కార్డ్ అనేది మీకు అయితే గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసేస్తుంది. కొంతమందికి వచ్చేస్తలకి 1 డే కూడా పట్టచ్చు. మీరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. కొంతమందికి అప్పటికప్పటికి ఒక 1 అవర్ అయిపోవచ్చు, లేకపోతే వెంటనే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమందికి 1 డే కూడా పట్టచ్చు. సో ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ప్యాన్ అని చెప్పేసి. సో ఈ ఫీలింగ్ ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేస్తలకి మనకి ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో 3 స్టెప్స్లో మనం వచ్చేస్తలకి డౌన్లోడ్ ప్యాన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఈ డౌన్లోడ్ ప్యాన్ మీద మీరు క్లిక్ చేయండి. ఈ డౌన్లోడ్ ప్యాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాన్ కార్డ్ అనేది అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు పాన్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత పాన్ కార్డ్ మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ ప్యాన్ మీద మీకు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వచ్చేస్తలకి మీ యొక్క పాన్ కార్డు నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా అయితే చూపించేస్తుంది. ఇది వచ్చేస్తలకి శాంపుల్ పాన్ కార్డ్ జస్ట్ మీకు ఎలా చేయాలో చెప్పాను కాబట్టి ఈ విధంగా అయితే పాన్ కార్డ్ సంబంధించిన ఒక పేజ్, ఈ విధంగా మీ యొక్క పాన్ కార్డు మీ నెంబరు పర్మనెంట్ అకౌంట్ నెంబరు అన్ని డీటెయిల్స్ అయితే పూర్తిగా మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే మీరు పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. 2 మినిట్స్లో అయితే పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేవచ్చు, అప్లై అండ్ డౌన్లోడ్ 2 మినిట్స్లో మీరు పూర్తిగా అయితే చేసేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి గంట సేమలు ముగించండి. నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు మీరు పొందగలుగుతారు. కింద మీకు డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ ఆధార్ కార్డును కూడా మీరు ఎలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను. ఆధార్ కార్డు కూడా మీరు అదేవిధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.